స్టార్జన్ సిరీస్లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న జో లారా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన భార్య కూడా ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. జో లారా ఆయన భార్య గ్వెన్ షామ్లింగ్తో పాటు మరో ఐదుగురు ప్రయాణికులు ఓ ప్రైవేట్ జెట్ విమానంలో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. శనివారం ఉదయం 11 గంటలకు ఫ్లోరిడాలోని టెనెస్సీ విమానాశ్రయం నుండి బయలుదేరారు. అమెరికా నగరమైన నాష్విల్లీ సమీపంలోకి రాగానే అక్కడి సరస్సులో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదానికి గల కారణం ఏంటన్నది తెలియరాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ విషయం తెలుసుకున్న జో లారా అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రస్తుతం లారా వయసు 58 సంవత్సరాలు. టార్జన్ ఇన్ మాన్హాటన్ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఆకట్టుకున్నాయి. స్టీల్ ఫ్రాంటియర్స్, సన్సెట్ హిట్స్, ఆపరేషన్ డెల్టా ఫోర్స్ వంటి ఎన్నో చిత్రాలు అలరించాయి.